ఇది నా ఓల్డ్ బ్లౌజ్, చిన్ని హ్యాండ్స్, కుందమ్స్, బీడ్స్ ఇలా కుట్టించుకున్నాను అప్పుడు. ఇది నా న్యూ బ్లౌజ్, ఇప్పుడు నేను మగ్గం వర్క్ చేపించుకున్నాను, రింగ్ నాట్ ఫ్లవర్స్ జెరీ థ్రెడ్తో చేపించుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈసారి మా అమ్మ నాకు నా పెళ్ళప్పుడు కొనిపెట్టింది. పెళ్ళైన తర్వాత థర్డ్ డేనా సత్యనారాయణ సంవ్రతం చేసుకుంటాం కదా, అప్పుడు కట్టుకోవడానికి కొనిపెట్టింది. అప్పుడు ఇలా స్టిచ్ చేపించుకున్నాను బ్లౌజ్, అప్పుడు ఇలా షార్ట్ హ్యాండ్స్ ట్రెండ్ కదా అందుకని ఇలా కుట్టించుకున్నాను. మంచిగా బీడ్స్తో, కుందమ్స్తో, చెమ్కీస్తో కుట్టించాను. ఇప్పుడు ట్రెండ్ పోయింది, నా బ్లౌజ్ కూడా టైట్ అయిపోయింది. అప్పుడు సన్నగా బక్కటిక్కిలాగా ఎండిపోయి ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం గుండులాగా గుండ్రంగా అయ్యాను కదా అందుకని ఇలా రౌండ్ నెక్ పెట్టించుకొని కుట్టించుకుంటున్నాను బ్లౌజ్. ఇలా పెట్టించాను హ్యాండ్స్, ఇప్పుడు ఈ హ్యాండ్స్ ట్రెండ్లో ఉన్నాయి కదా అందుకని ఇలా కుట్టించుకున్నాను. రా సిల్క్లో తీసుకున్నాను నేను ఈ మెటీరియల్. దీన్ని నాకు టోటల్గా స్టిచ్ చేపించడానికి 5000 అయింది. ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా? పాత చీరకి ఇంత పెడతాం అవసరమా? నా ఫ్రెండ్స్ నన్ను కామెంట్ చేశారు, ఇప్పుడు అంతా కంప్యూటర్ వర్క్ ట్రెండ్లో ఉంటే నువ్వు మగ్గ వర్క్ ఎంత చేపించుకున్నావు అని అడిగారు. అది కాక పాత చీరకి ఇంత ఖర్చు పెడతాం అవసరమా అన్నారు. పాత చీర అయినా అది ఎంత స్వీట్ మెమరీ, మా అమ్మ నాకు ఫస్ట్ టైం నేను సత్యనారాయణ సంవ్రతం చేసేటప్పుడు కొనిపెట్టింది. మనకి సత్యనారాయణ సంవ్రతం అంటే చాలా సెంటిమెంట్ కదా, ఆ చీర నేను చాలా నచ్చి చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. నేను సత్యనారాయణ సంవ్రతానికి ఒకసారి, మా వదిన వాళ్ళ అమ్మాయిది ఓణీల ఫంక్షన్కి ఒకసారి, మా బాబు పుట్టినరోజుకి ఒకసారి, 3 times కట్టుకున్నాను ఆ శారీ. మా అమ్మ నాకు 10,000 పెట్టుకొని పెట్టింది ఆ శారీ, అందుకే మళ్ళీ ఇంకో 2-3 times అన్నా కడదామని చెప్పి ఇలా బ్లౌజ్ రీమోడల్ చేపించుకున్నాను. ఈ శారీని ప్రీప్లేటింగ్ చేసుకున్నాను అందుకే కొంచెం సింపుల్గా అయిపోయింది. ఆశీస్సులు చేయాల ఈ రెండు వంశాలు.